ఏమైనా తెలిసిందా లేదు లక్ష్మి ఫోన్ చేస్తుంటే నాట్రిచ్చుపులని వస్తుంది మనోలు పొద్దుంచి ట్రై చేస్తూనే ఉన్నారు నాకు శ్రీని చూడాలనిపిస్తుంది మా నాన్న గురించి మీకు తెలుసు శ్రీని ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది రాంబాబు ఏం కాదు లక్ష్మి నువ్వేం టెన్షన్ పడకు నువ్వు మా దగ్గర ఉన్నంతసేపు శ్రీని మీ నాన్న ఏం చేయలేడు వాడు వచ్చేస్తుంటాడు చూడు ట్రై చేస్తున్నానరా డీల్ పెంచాలి లైఫ్లో జాక్పాట్ అనేది ఒకేసారి తగులుతుందిరా అది మనకు ఇప్పుడు తగిలింది దాన్ని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే కాదురా ఈ డీల్ ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత మంచిది ఆయన చిన్నప్పటి నుంచి సీన్ గడిసంగా తెలిసింది కదరా వాడు వచ్చేస్తాడేమోరా ఏంట్రా వచ్చేది ఈ పాటికి భద్రంగా చేతిలో చచ్చి పైకి జర్నీ చేస్తుంటాడు ఆలోచిస్తున్నాంరా లక్ష్మిని ఎలా తీసుకెళ్దామని థాంక్స్ మామా నా ప్రేమ గురించి మీరు ఎంత కష్టపడుతున్నారా మీ రుణం ఎలా తీర్చుకోను రుణం తీర్చుకుంటా దెబ్బ తిన్న పులి దెబ్బ చూసుకుంటూ కూర్చుంటది అనుకుంటున్నారేమో ఎదురు దెబ్బ తీసేదాకా నిద్రపోదు సారీ సార్ కావాలని కొట్టలేదు నేను మాత్రం కావాలని వచ్చాను లిఫ్ట్ కావాలా ఈ పరిస్థితుల్లో అంతకన్నా వద్దు సార్ ఎక్కు థాంక్స్ సార్ సార్ తాగచ్చా లిఫ్ట్ ఇస్తే చాలన్నా మీ మంచితనం చూసి అడగాలనిపించింది గుడ్ జోక్ తగు ఏంటి ఎలా ఉన్నావు రాళ్ళు కొట్టే పని చేస్తావా ఏ అలా కనిపిస్తున్నానా ఏం పేరు శ్రీ మీ పేరు ప్రా ప్రా ఎస్ ప్రా ఎక్కడికి వెళ్ళాలి ఇంకేం అనుకోలేదు సార్ ఏమైంది పోయింది ఏం పోయింది లక్ష్మి పోయింది చాలా వాల్యుబుల్ అనుకుంటా వాల్యుబుల్లే కాదు సార్ లక్ష్మి నా జీవితం పోతే ఎవరికైనా అలా ఉంటుందిలే మోసపోయావా అవును సార్ ఫ్రెండ్స్ చేసి ఉంటారు మీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఎంతమంది ముగ్గురు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అదే అర్థం కావట్లేదు సార్ నువ్వేం చేయకు నేను చేస్తాను నువ్వు చూడు అంతేనా సార్ సార్ కాదు ప్రా ఈ ప్రాణము ప్రాణం ఇస్తాడు ఏమైంది పోయిందయ్యా ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు కానీ తెల్లారేసరికల్లా పోయిందయ్యా ఎక్కడ పోయింది ఎక్కడికి పోయిందో తెలిస్తే అక్కడికి వెళ్తాం కానీ నీ దగ్గర కనుక వస్తాం ఎవడేడు మా బామర్దండి నువ్వు కొంచెం మాకన్నీ తెలుస్తాయి అయినా అడుగుతాం మీరు చెప్పాలి ఏనాడు ఒక మాట అన్నదీ లేదు ఒక దెబ్బేసింది లేదయ్యా అల్లారు ముందుగా చూసుకున్నాం మా కళ్ళ ముందే గలగలా తిరుగుతుండేదయ్యా అలాంటిది పోయేసరికి ఇట్లా అందరూ ఎవరి మీదైనా అనుమానం ఉందా లేక దానంతా అదే వెళ్ళిపోయిందా దానికంత ధైర్యం లేదయ్యా నా అనుమానం ప్రకారం దాన్ని ఎవరో ఒకరు తీసుకుపోయారనుకుంటా మీ ఊరు ఎటువైపు అయితే పడమల దిక్కు తిరిగి దండం పెట్టండి అలాగేనయ్యా మోతాదుకు మించి నటిస్తున్నావు
ఈ రోజు ఏ వారం? శుక్రవారం అయ్యా. బావా వీడికి వారాల వజ్జలు కూడా తెలియదు. మనకేం చెప్తాడు బొంగు? తెలుసురా ఎర్రి. ఇక్కడ రేపు ఎల్లుండి ఆదివారం. ఆదివారం సెలవు అంటాడేమో. రే ఇంకొక మాట మాట్లాడమంటే పోయిన దాని గురించి పక్కన పెట్టే నీకు పోయిస్తాను. ఈ ఆదివారం 12 గంటలకు మీ ఇంటి నుంచి 4 కిలోమీటర్లు ఉత్తరంగా వెళ్ళండి. సరేనయ్యా. అక్కడ దొరుకుతుంది. అలాగేనయ్యా. దొరికితే నాకేంటి? పాలు తీసుకొచ్చిస్తానయ్యా. పాలు కాదు దున్ను పాలు కావాలి. సరేనయ్యా. ఇంతకీ పోయిన గేదె నలుపేగా? బావా గేదె నలుపంటాడేంటి? ఒరే సింగర్రా, ఇంకొక మాట మాట్లాడమంటే నీ తల తీసి నా చెంబులో తోసేస్తాను వెదవాని. రాగారు మనం ఎక్కడికి వచ్చాం? ఏ చెప్తే గందిగవా. అలా కాదు, ఎలాగూ వచ్చాం కదా, ఆవేశపడకుండా జరగబోయి చూడు. ఏమయ్యప్రా, ఏంటి ఇలా వచ్చావు? నీది నీకు దొరికిందా? లేదు బాబా, ఆ పని మీద వెళ్తుంటే ఇంకో పని తగిలింది, అది ఆపి పని మీద వచ్చాను. సర్లే, నువ్వు ఈ పని మీద ఉన్నాడు? ఆ పని మీద ఉంటాడు. ఇతను నా ఫ్రెండ్ శ్రీ అని. నమస్తే సార్. ఏదో ఒకట్లే పదండి, మనం టీ తాగుదాం. ఏంటి సార్ మీ గెటప్పు? ఏదో సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారనుకుంటే ఇంత క్యాజువల్ గా ఉన్నారు. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు చెప్పినట్టు సాంప్రదాయ దుస్తుల్లో ఉంటే జనాలు రావట్లేదు, మీడియా వాళ్ళు వస్తున్నారు, అందుకే ఈ గెటప్పు. టీ చెప్పు బాబు. టీ? మరి సిగరెట్ ఎవడు చెప్తాడు? ఓ సిగరెట్ కూడా ఇవ్వయా. ఇప్పుడు చెప్పు, ఏం నీ కదా? ఏం బాబు గుడి కొత్త? అందుకేగా పడ్డ. అమ్మా ఇటల్లా ఏటెళ్తే ఉందిలే బాబు. అటు కాదు నాయన తిరిగేది, ఇటు తిరగాలి. మా తెలుసులేవా, ఏదో వెరైటీగా. చిచ్చి దొంగ సచ్చినాడు, చివరి గుళ్ళ కూడా వదలట్లేదు. ఆంటీ ప్రదక్షిణలు ఎన్ని చేయాలి? దుగ్గు సచ్చినాడు. ప్రదక్షిణలు ఎన్ని చేయాలంటే ఫీల్ అయితే ఏంటి? ఏంటి ఎంత ఎత్తుకుంది? ఓ ఇక్కడున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది? వెనక నుంచి చూస్తా ఏమిట్రా, నందిని చూడాల్సింది ముందు నుంచి. అది నాది. నాది ఎవరు చూడలేదు? శ్రీ, బలంతో కాదు భక్తితో కొట్టు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మాజం గజానన మహర్నిశం అనేకదం అనేకదంతం భక్తాం ఏకదంతముపాస్మహే. ఒరే ఒరే అప్రాచుడా, అది చక్ర పొంగలి, తలకి రాసుకుంటే చీమలు పట్టి చస్తావు. ఏది రాసుకోవాలో ఏది పూసుకోవాలో తెలీదు, ఎందుకొస్తారా గుడికి? అయ్యో బాబు, ఇక్కడ సునామీ ఏ వచ్చేటట్టుంది. ఏవే, ఆడొచ్చింది నీకోసం కాదు, గోపురం మీద బొమ్మలు చూడడానికి. కాదే, తను నా కోసమే వచ్చాడు. ఊరికే టైం వేస్ట్ చేయకుండా ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. అయితే ఐ లవ్ యూ. చప్పుడు సెలి వినిపిస్తోందా ఇప్పుడు? ఐ లవ్ యు లవ్ యు లవ్ యు రాగం నిజమైన
చూసి చూడగానే తెగ్గొట్టేయచ్చు గాని ప్రేమను మాత్రం చూడగానే తీంచేయాలి. నాకేమవుద్ది? నీకు విషయం తెలుసా? ఎవడైనా మంచోడి జోలికి వెళ్ళొచ్చు, చెడ్డోడి జోలికి వెళ్ళొచ్చు, మూర్ఖుడి జోలికి రాకూడదు. అయినా మీ నాన్నకు నా గురించి బాగా తెలుసు. లక్ష్మి, అమ్మాయి గారిని ఎక్కడ పంపించవచ్చు చెప్పు.
చెడు పూతుంది. కొట్టదురా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ మా బాబాయ్ రీచేజ్ అంకుల్. పసిపిల్లరా వదిలేరా దాన్ని. చెప్పవే నీ బాబాయ్ని నా కూతురు ఎక్కడ దాచాడు చెప్పొచ్చు. నా కూతురు ఎక్కడ దాచాడు చెప్పు చెప్పు. భద్రం అడుగు పిల్లరా వదిలేరా. చెప్పు నిజంగా వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో నాకు తెలియదు. నీ కూతురు నేనే తీసుకెళ్ళా కాబట్టి నేనే తీసుకొస్తా. నువ్వు నా కూతురు ఎంత తొందరగా తీసుకొస్తే వీళ్ళకి అంత మంచిది. ఎంత దెబ్బేశారయ్యా. చూడు తమ్ముడు నువ్వేం టెన్షన్ పడ మాకు. వాళ్ళు దొరుకుతారు. నీ లక్ష్మి నీ దగ్గరికి వస్తుంది. కమర్షియల్గా కాదు కమిట్మెంట్తో చెప్తున్నాను. రెండు కాదు నాలుగు చక్రాలు వేస్తాను. నీ జిప్సీ ఏ పొజిషన్లో ఉందో అక్కడి నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్ల వరకు వెళ్ళు. ఎవరు అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగొద్దు. నీ జిప్సీ మీటర్లో 20 కిలోమీటర్లు వచ్చేసరికి నీకు కావలసిన వాళ్ళు దొరుకుతారు. తమ్ముడు ఒక్క మాట, ఆ కేబుల్ ఒకటి దొరికితే మటుకు నాకు అప్పు చెప్పు. వాడితో నాకు పని ఉంది. ఎక్కడి నుంచి తోస్తే ఎక్కడి నుంచి బయటకు వస్తుందో వాడికి కూడా తెలియకుండా తోస్తా. వస్తా సార్. లక్ష్మి తిను. ఇలా తినకుండా ఎన్ని రోజులు ఉంటావు? వస్తాడని చెప్తున్నాను కదా. ప్లీజ్ విసిగించకు లక్ష్మి, తిను. నాకేమీ వద్దు. నన్ను తీసుకెళ్లి ఊర్లో వదిలేయండి. చావైనా బ్రతికైనా శ్రీతోనే ఈ లక్ష్మి. ఇంత మొండితనం ఏంటో. అది విసిగించేస్తుందిరా. 2 రోజులు తినకుండా చస్తే భయం వేస్తుంది. అరే సందీప్, దీన్ని వాడికి అప్పచెప్పేసి ఎంత కొంత మ్యాటర్ సెటిల్ చేయరా. మనం పల్లెం దాంతో చేసేద్దాం. నేను చెప్పిన డీల్ ఏమైంది? ఓకేనా? నేను మనసు మార్చుకున్నాను. విషయం ఏంటో 2 రోజుల్లో చెప్తాను. ఒరే మైండ్ పోయిందా? ఉన్న డీల్ ఓకే చెప్పిన కొత్త డీల్ ఏంట్రా? అమ్మారే నాకు ఇదేదో తేడా కొడుతుంది. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. ఆ తర్వాత మీరు పడండి. అలాగా మోహండరా, ఈ మ్యాటర్ కూడా సెటిల్ చేస్తానుగా. అదేదో త్వరగా కానీ రైచండి. ఒకసారి అలా రారా. రోచండి, వీడు ఇంకా మనతో జర్నీ చేయలేడురా. వీడుంటే మనం ఈజీగా దొరికిపోతాం. ఆవేశం ఉన్నవాడు ఆపరేషన్కి పనికిరాడు. మరేం చేద్దాం? ఫ్రెండ్షిప్పా? మరేం చేద్దాం? డబ్బా? మరి ఏం చేద్దాం? చంపేద్దాం, చంపేద్దాం. సూపర్ రా, బల్లె డిసిషన్ తీసుకున్నారా. నన్నే లేపేస్తారా? రే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్కి అన్యాయం చేసి మీతో చేతులు కలిపించడు. కరెక్ట్, చంపాల్సిందే. ఇంతకాలం బండి పరిగెట్టించాం కానీ మనం పరిగెట్టి ఇదే ఫస్ట్ టైం. ఇది వస్తుంది, కొంచెం స్లోగా పరిగెట్టు, కారిపోతుంది అక్కడ.
రిటలే మన వల్ల రేపురా జంప్. దగ్గరికి రాకు, దగ్గరికి వచ్చావు. నేను నిన్ను చంపడానికి రాలేదురా, మీ అమ్మని కాపాడుకోమని చెప్పడానికి వచ్చా. ఏమైందిరా మా అమ్మకి? మీరు చేసిన పనికి ఆ భద్రంగాడు మనోళ్ళందరినీ కొట్టంలో కట్టేసి కుక్కల్ని కొట్టేట్టు పడుతున్నాడు. నిజంగా మనలాంటి అదోళ్ళని పెంచి పెద్ద చేసినందుకు వాళ్ళకి ఆ శిక్ష కరెక్టేనేమో. రేయ్, ప్రపంచంలో ఎవరు మోసం చేసినా తట్టుకునే గుండె ఉంటుందేమో, కానీ ఫ్రెండ్ అనేవాడు మోసం చేస్తే ఏ గుండె తట్టుకోలేదురా. నన్ను క్షమించురా, నన్ను క్షమించు. స్నేహానికి మోసం చేస్తే ఆ బాధ ఏంటో నాకు అర్థమైందిరా, నన్ను క్షమించు. ఇంతకీ లక్ష్మి ఎలా ఉందిరా? బాగుందిరా, నీకోసం ఎదురు చూస్తుంది. రా, నేను తీసుకెళ్తాను. పద లక్ష్మి, వెళ్దాం పద. ఏమైంది? ఆ రాంబాబు గారు మీ నాన్నకు దొరికేశాడు, మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి దొరికిపోతాం. పద పద. లక్ష్మిని ఖచ్చితంగా దొరుకుతుందిరా, నా ప్రాణం అడ్డేసినా సరే మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతానరా. లక్ష్మి ఎక్కడుండేది రా, చూపిస్తాను. రారా శ్రీ, ఇదిగో లక్ష్మి ఇక్కడే కూర్చునేది. లక్ష్మి ఎక్కడ ఉండేది? ఇదిగో ఇక్కడే ఉండేది. రేయ్, వాళ్ళు ఎటెళ్ళారో తెలిసింది, రారా. ఈ మనుషులకిచ్చే ఓపిక సహనం నాకెందుకు ఇవ్వలేదు? తెలిసినా తెలియనట్టే ఉండాలి, అడిగితే ఇలానే ఉంటుంది. ఎందుకు కొట్టావురా? ఎందుకు కొట్టావు? అడిగితే కొడతావా? దాన్ని కొడితే నీకు కాలుతుంది ఏంట్రా? కొంపదీసి సీనుగాడు లేడు కదా చెప్పి దాన్ని నువ్వు తువ్వుతున్నావా? ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు? నీ అప్ప పోయిన పడిపోకుండా తిరిగి వచ్చి మా జీవితాన్ని నాశనం చేసావు. నాకేమొద్దురా, నాకేమొద్దు, నాకు ఈ డబ్బు వద్దు, ఏమీ వద్దు. లక్ష్మిని తీసుకెళ్లి సీనుగారికి అప్ప చెప్పేసి నేను తప్పు చేసాను ఒప్పుకుంటే చాలరా, మా వాడు నన్ను క్షమించేస్తాడు. నా అలా స్నేహాన్ని మోసం చేసినందుకు నువ్వు కరెక్ట్గానే చేసావురా. ప్రపంచంలో నా అలాంటి వాడికి ఇలా జరగాల్సిందిరా, నాకు ఇది జరగాల్సిందే, నాకు ఇది జరగాల్సిందేరా, జరగాల్సిందే. అయినా నాకు కావాల్సింది మీరంతా కాదురా, డబ్బు ఒక్కటే. లక్ష్మి అంటే అమ్మాయ, డబ్బు అనుకున్నాను. నేను వచ్చేసానుక, బాధపడకు. అరే శీను, నన్ను క్షమించరా. అరే శీను, వీడిని అస్సలు క్షమించొద్దురా. వీడు చాలా అమాయకంగా నటిస్తాడు, వీడు మామూలు కాదు, వీళ్ళు ఇంకా యాంగిల్ ఉంది. క్షమించినోడ్నైతే నిన్ను వదిలేవాడిని కాదు. సరే పదరా, వెళ్దాం. Thank you.
You wanna taste the ullibai? You gotta make the sati dure. I got to go sing a song. Go dance. Just make a little noise. My style uramase. It's not the side of his. Start the beat. నా సద్దు గిన్నెలో సర్దుకుంటనుందే అది ఒంటిలోకి సరినాక ఊరుతుందా నీకు గుంట బట్టి నాక చుట్ట మారుతుంది రాదుకుంటోంది కోడ దూకమంటోంది కోడ ఈడు గొప్ప పుచ్చమంటున్నదే తోడమంటుంది సిద్ధమయ్య రమ్మంది పత్తు బాబు తప్పుంటే నన్ను తిట్టతే సిరాకు సిరాకు మా సెడ్డ సిరాకు సల్లకొచ్చి ముంత దాచితే I like the mirupakaya, I want the sati kudu, I want the muntakallu, I want the gori gudu, Yeah, sotta bukka dera సల్లకొచ్చి ముంద దాచితే చిగిడి బ్యాక్ ఆసింత సెట్టు కాడా సల్లకొచ్చి ముంద దాచితే రే ఎంతసేపు రా లక్ష్మి కావాల్సి ఏంట్రా చాటుగా కాదు తమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్టండి ఒక్క డొక్క
దుర్గా ద ఒరిజినల్ మ్యాన్ ఎక్స్పెక్ట్ చైన్ ఇంట్రొడక్షన్ ఆదరింది కాదో ఓకే యావరేజ్గా ఉన్నావు నువ్వు స్టేటస్లో వీకు గెటప్లో పూరు టోటల్గా మాస్గా ఉన్నావు అసలు ఏం చూసి పడతారా మీకు అమ్మాయిలంతా మీ దగ్గర ఏముంది వీడు మీ ఫ్రెండేగా మీ దగ్గరున్న కమిట్మెంట్లో సగం కూడా వీడికి లేదు అందుకే చంపిస్తా మనిషి అన్నవాడు మాట మీద నిలబడాలి సపోజ్ నేనున్నా నా కాన్సెప్ట్ ఏంటి లక్ష్మి నాకు కావాలి ఆరు నెలల నుంచి ఎండనక వాననక పగలనక రేయనక తిండున్నా లేకపోయినా ఇదే పని మీద ఉన్నా అది నా కమిట్మెంట్ వీడు నాకు దెబ్బేయాలని చూశాడు చివరికి ఏమయ్యాడు నా కాలు కింద తొక్కుడు బిల్లయ్యాడు ఇంకొక నిమిషం నా ఆట కంటిన్యూ చేస్తే మీ ఆట ముగిసిపోయేది ఎందుకు చేయలేదో తెలుసా మీ ప్రాణాలను అడ్డేసి నా డార్లింగ్కి ఒక్క దెబ్బ తగలకుండా చేశారే ఆ కమిట్మెంట్ నాకు చాలా నచ్చింది వావ్ సూపర్ యాక్చువల్గా క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి అందం ఉండదు అందమున్న వాళ్ళకి క్యారెక్టర్ ఉండదు అంటారు అని నా డార్లింగ్కి రెండు ఉన్నాయి ఐఎమ్ సో లక్కీ రా బంగారం వాడికంటే నేను చాలా మంచోని పైగా కమిట్మెంట్ ఉన్నోని వెళ్దాం పదా చంపేస్తా సీతను తీసుకెళ్లిన వాడు రావణుడే కదా అని నువ్వు రామాయణంలో రాముడిలా ఫీల్ అయి సీతను తీసుకెళ్దామని ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్నది రావణుడు కాదురా దుర్గా చంపేస్తా ఏంట్రా ఎలా జరుగుతుంది సారీరా అంతా మా వల్లే జరిగింది నాకు కావాల్సిన సారీ కాదురా లక్ష్మి ఇంతకి ఎవడరా లక్ష్మిని తీసుకెళ్ళింది ఏమోరా మాకు సరిగ్గా తెలీదు ఆయన ఇప్పుడే చూడ్డాం రే నాకు ఒకటి అర్థమైందిరా వీడు డీల్ కుదిరించుకుంది వాడితోనే ఉంటుందిరా కానీ వాడు లక్ష్మిని ఎందుకు కావాలనుకుంటున్నాడు ఈ యదవనాయలు మ్యాటర్ చెప్పకుండా చచ్చిపోయాడు ఇప్పుడు ఏం చేద్దాంరా అదేరా ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ ప్రాగర్ ఈ సమయంలో కూడా మా వెనక్కుండి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు నీ చేతిలో నా తాపేశ్వరం కాజా ప్రోత్సాహమా బొంగ ఇప్పుడు దాకా మీ వెర్షన్ అయింది కదా ఇప్పుడు నా వెర్షన్ చెప్తాను నేనండి మా ఆవిడ ఇంట్లోంచి పారిపోతే దాన్ని ఎదగడం మానేసి నేనేమో మీ కూడా తిరిగిన రా ఇప్పుడు అది ఇంకా దూరం పారిపోయి ఉంటది ఇప్పుడు పోయిన టైం నాకు తెచ్చే సార్ మరి చిన్నపిల్లాళ్ళు ఏడవకండి అసహ్యంగా ఉంది రాగారు పోయిన టైం ఎలా తీసుకొస్తాం చెప్పండి ఈ పరిస్థితుల్లో ఓదార్చులో తప్ప ఏం చేయలేమండి నాకు చాలదు ఏమన్నా అంటే అన్నానంటారు మీ ఆవిడ విషయంలో మీరు ఏం చేశారు సారీ చెప్పారుగా చెప్పారు అర్థమైంది ఆయనకి తలకు సారీ పడేయండిరా సారీ సారీ ప్రాగారు సారీ ప్రాగారు ఇప్పటికి ఇది సరిపోను ఇక నేను మీకు ఏ విధమైన సహాయము చేయగలను అది మీలో మాకు నచ్చిన పాయింట్ నా లక్ష్మి దొరికే వరకు మాతో పాటు ఉంటే కొండంత అండగా ఉంటది ఏం చేస్తాం ఫ్రెండ్షిప్ కోసం తప్పదు కదా పదండి కొంచెం స్లో చేయరా మీరు ఎలా నేను వస్తున్నా మిమ్మల్ని ఎక్కడ చూసేట్టుంది భయ్య బండి నా ముందు నుంచేగా వెళ్ళింది ఇప్పుడే చూసావు కరెక్ట్ లక్ష్మిని దేనికి తీసుకెళ్ళి ఉంటారా ఒకవేళ ఆడికి భద్రానికి మధ్య పాత సినిమాలో లాగా కక్షలు ఏమైనా ఉన్నాయో ఏమన్నా భద్రం కదా గుర్తొచ్చాడు రే మ్యాటర్ క్లియర్ అయిపోయింది పలానరా చెప్తాను భయ్య ఒక్క నిమిషం కరెక్ట్గా రెండు నెలల క్రితం మీకు ఒకటి కారం పెట్టాడు గుర్తుందా గుర్తుందా ఏంటి ఇప్పటికీ సరిగ్గా కూర్చోలేకపోతున్నా ఏ మీకు కూడా పెట్టాడా ఆ సంగతి తర్వాత చెప్తాం అసలు ఆ రోజు మీరు మా ఊరు ఎందుకు వచ్చారు శాడిస్ట్ అదో ఒకటి 10,000 ఇస్తానని చెప్తే కక్కుర్తిపడి వెళ్ళాం వాడేవడండి బాబు కోసి కారం పెట్టడం అన్నది విన్నామే కానీ ఆ రోజు అనుభవించాం ఆ శాడిస్ట్ ఎలా ఉంటాడు అసలు ఆడి గురించి చెప్పాలంటే చాలా ఉంది కోపం వద్దు దుర్గా కోపం కంటే నీ కాన్సెప్ట్ గొప్పది నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను రాజేష్ నీతో మాట్లాడదామంటే ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు నీకు గుడ్ న్యూస్ చెప్పినా ఈరోజు మా పేరెంట్స్ ఊరు వెళ్తున్నారు ఎవరు చూడకుండా మా ఇంటికి వచ్చాయి అమ్మాయి గారు ఫోన్ లో ఎవరు నా లవరు ఏ ఈ ఆరు నెలల్లో మీకు లవర్ ఉన్నాడని ఎప్పుడు చెప్పలేదే నీకెందుకు చెప్పాలరా అయినా పని మానేసి ప్రశ్నలు ఏంటి పాడెత్తే పని అయిపోయిందా
కట్టు బొట్టు కన్యాకుమారిలా ఉంటే ప్రేమించి పెళ్లి చేసుకుందామని వేడకళ్ళు కూడా ఎత్తుతున్నాను కదే. నువ్వేమో గండిపడిన గోదారిలా సెల్ ఫోన్ లో సరసలాడుతున్నావేంటే నీ తల్లి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవడ్రా దీని కన్యా అన్నది? ఎంగిలి విస్తర్రా ఇది. తినో, బాగా తినో, మళ్ళీ తింటావో లేదో తినో. అన్న అమ్మాయి గురించి ఊర్లో అంతా పర్ఫెక్ట్ అన్నారు, అందుకే చెప్పాను అన్న. అంటారా, వాళ్ళకేం పోయింది? 6 నెలలు దాని కుంపలో గొడ్డు కాడ దొడ్డి కాడ ఇంటి పని పెంట పని అన్ని పనులు చేశారా? చివరకు ఎడమ కాలి ఎత్తి గీత తన్నినా సహించా? అది పర్ఫెక్ట్ అన్న ఒక్క రీజన్ తో అది డూప్లికేట్. అన్న అమ్మాయిలు లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటారన్న సంగతి తెలుసుకోలేకపోయానన్న. అయినా లవర్ ఉన్నంత మాత్రాన కాకు నెలపోతారన్న. రాయ్ పిచ్చ నాయాల, ఈ రోజుల్లో అమ్మాయిలు కనబడితే కెలక్కుంటా ఎందుకుంటారా? అలాంటిది లవ్ లో పడిందంటే ఏం చేయకుండా ఉంటారా? అన్ని చేసేస్తున్నారు. అలాంటి జఫ్ఫా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను పాలేర్ని చేసావు కదరా, నిన్నేం చెయ్యాలి? ఏంట్రా అన్న? చాలా మంచి అమ్మాయి అన్న. సావిత్రి, ఏం సావిత్రి? నేను పెర్ఫెక్ట్ అమ్మాయిని కోరుకోవడం తప్ప ఎవడో తిని పారేసిన అట్టి పండుకి ఏం మిగిలింటుంది చెప్పు. తొక్క తప్ప ఈ ప్రపంచంలో నేను పెళ్లి చేసుకోవడానికి పర్ఫెక్ట్ లేదా? క్లాస్ కి టైం అవుతుంది, మూవీ కూడా టైం అవుతుంది. వెయిట్ వెయిట్, 5 మినిట్స్ లో ఉంటా. అదేంటి క్లాస్ కి రాకుండా? పోతే పోని, ఒక క్లాసేగా, లేదంటే వాడితో నేను మూవీకి వెళ్ళలేదు అనుకో, నా ఏటీఎం పోతుంది. హలో డాడీ, ఫీవర్ గా ఉంది, హాస్టల్లో పడుకున్నా. బాయ్ డాడీ. అదేంటి బానే ఉన్నావుగా, అలా చెప్తావేంటి? పాపం మీ పేరెంట్స్ కంగారు పడరు. ఓ స్పిచ్చిదానా, అప్పుడప్పుడు మనం ఇలాంటి డ్రామాలు ప్లే చేయాలి ఇంట్లో వాళ్ళతో, అప్పుడే మనం ఎలాంటి వెదవేషాలు వేసినా గాలి కొట్టుకుపోతాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మాక్రో ఎకనామిక్స్? సార్, మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ సప్లై అండ్ డిమాండ్, ప్రొడక్షన్ కాస్ట్ అండ్ మార్కెటింగ్ అపారటస్, whereas macroeconomics deals with national accounting, investment functions and aggregate demand. Good. Em Deepa, ninna enduku raledu? Sorry sir, nina fever ga undatam valla hostel lo rest iskunnan sir. Rest iskunnava? Gaali baaga veestunnani durgam jarugudaka vellochava? Em sapra, nin ralede? Sir, ninna vipareetamaina talanoppi sir. Oho, nee boyfriend cinemax lo niku talanoppi vachchanta range lo sodi cheppadu anamata. Meerandaru ikkadiki chadukovatanike vacharu. కానీ లక్ష్మి మాత్రం ఎందుకు ఆన్సర్ చెప్పగలిగింది? మీరు ఎందుకు చెప్పలేకపోయారు? దీనికి ఆన్సర్ మీరు చెప్పలేరు, నేనే చెప్తాను. లక్ష్మికి తను ఇక్కడికి వచ్చింది చదువుకోవటానికని తెలుసు, కానీ మీరు, మనం పంజరం నుంచి బయటపడ్డ పక్షంలో కాలేజీకి వచ్చింది ఎంజాయ్ చేయటానికి, ఇదేగా మీ ఉద్దేశం? అసలు చదువుకునే పిల్లలకు ఫోన్ ఎందుకు? లక్ష్మి కూడా మీలాగే ఫోన్ మెయింటైన్ చేయొచ్చుగా. వాళ్ళ అమ్మా నాన్నలకు కాలేజీ ఫీజులు కానీ కలరింగ్ ఇచ్చి ఫోన్ కొనుక్కోవచ్చు కదా. నో, తనకి ఫీచర్స్ ఉన్న ఫోన్ కాదు, ఫ్యూచర్ నిచ్చే చదువు కావాలి. జస్ట్ థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్. వాళ్ళ ఆస్తులు నమ్మో, వాళ్ళు తినో తినకో, మీ అందరిని ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తే మీరు అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్స్, బైక్స్, సినిమాస్, షాపింగ్స్, మేకప్స్, ఫ్యాషన్స్, పబ్బులు, పార్టీలు. మీరు వయసులో ఉన్నారు, ఎంజాయ్ చేయాలి, కానీ టు వాట్ ఎక్స్టెంట్? అది మీ కెరీర్ని, మీ లైఫ్ని డిస్టర్బ్ చేయకూడదు. నేను ఈ డయాస్ మీద నుంచి మీకు చాలాసార్లు పాఠాలు చెప్పాను, అది మీరు విన్నారో లేదో తెలిసిపోయేది నాకు. మీకు బాగా మార్కులు వస్తే విన్నారనుకునేవాడిని, లేదంటే వినలేదనుకునేవాడిని. ఇప్పుడు మీకు ఒక పాఠం చెప్పాను,
కానీ మీరు ఇప్పుడు విన్నారో లేదో తెలిసే ఛాన్స్ నాకు లేదు. ఎందుకంటే ఈసారి మార్కులు వేసేది నేను కాదు, మీ జీవితమే మీకు మార్కులు వేస్తుంది. అనవసరంగా వీడికి దొరికిపోయినవిటి. ఏంటి మామ అలా వెళ్తున్నావు? వచ్చి రెండు రోజులైంది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వచ్చిన పని వెళ్లే ముందు చెబుదాం అనుకున్నాను. అయినా ఇల్లేమిట్రా ఇలా ఉంది? ఇల్లాలు లేని ఇల్లు, కనుపాప లేని కళ్ళు ఎలా ఉంటాయి మామా? నీ కోసం కొన్ని అద్భుతమైన సంబంధాలు తెచ్చాను అల్లుడు. నువ్వు చూసావంటే నీకు నచ్చిన దాంతో కమిట్ చేయించేస్తా. అంత నమ్మకం ఏంటి? నమ్మకం నీ మీద కాదురా, నేను తెచ్చిన ఫోటోల మీద. చూడు ఈ పైన ఫోటో చూడు, ఇది మన ఎంఆర్ఓ కూతురు. ఇదిగో ఇది మన పశువుల డాక్టర్ కూతురు. ఇదిగో ఈ ఫోటో చూడు, ఇది మన ఎంపీటీసీ కూతురు. 50 కోట్ల ఆస్తి. ఈ ఫోటోలో ఫోటోది అమ్మాయి పేరు నందిని, అమెరికాలో ఉంటుంది. కట్నం 500 కోట్లు ఇస్తా అన్నాడు దాని బాబు. 4 ఫోటోలు తెచ్చి నేనే ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేకపోతున్నాను. నువ్వు ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నావురా? వీటిపై నేను చేసిన వర్కౌట్ అలాంటిది మామా. పిల్ల బాగుంది, డబ్బు బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఎందుకు నచ్చలేదురా? అన్నీ ఉన్నాయి మామా, కానీ అస్సలు తెలియదు. అసలుదా అంటే? అది నీకు అర్థం కాదు మామా, నాలాంటి యూత్ అంతా ఈ రోజుల్లో అదే కోరుకుంటున్నారు. నువ్వు యూత్ ఏమిట్రా, సీట్ కింద 35 ఏళ్ళు పెట్టుకుని ఇంకా కొన్నాళ్ళు ఎలాగే కూర్చున్నావంటే? అందుకని త్వరగా దేన్నో దాన్ని చూసి కట్టుకో. దేన్నో దాన్ని అయితే ఇదంతా ఎందుకు మామా? కేవలం పర్ఫెక్ట్ అమ్మాయి కోసం ఏళ్ల నుంచి పనిగా పెట్టుకున్నా, కోట్లు ఖర్చు చేస్తున్నా. లింగు లింగుమని 4 ఫోటోలు వేసుకుని వచ్చి దేన్నో దాన్ని చేసుకుంటావా? నీదేమైంది? రేపు పెళ్ళయ్యాక నా ఇంటి కూరదాకల్ని పక్కింటి పిల్లి వచ్చి నాకిపోతే తెలుస్తుంది బాధేంటో. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీకు ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు. మా అమ్మకి మీ అమ్మ సవ్యంగానే పుట్టిందే, నువ్వెందుకురా ఇంత తేడాగా పుట్టావు? నేను చాలా అదృష్టవంతుడు, కూతురు లేనందుకు. ఉంటే నీ కూతురు ఒరిజినలా అని నన్నే అడిగేవాడు. నేనేమీ భూమి మీద సాధించలేని పని మొదలు పెట్టలేదు. పాజిబుల్ అయ్యే దాని గురించే కదా పోరాడుతున్నా. మీరు చెప్పండి, మీరు నాలా కోరుకోవట్లేదా? నేను పిచ్చిన కొడుకులా అనిపిస్తున్నానా? మరెందుకు నవ్వుతారు? నన్ను చూసి నేను చేసేది మీకు కామెడీగా అనిపించిన నా వర్షన్లో పక్కా పర్ఫెక్ట్. నేనింతే రాయ్ తిరగండి, అన్ని కాలేజీలు తిరగండి, ఎన్క్వైరీలు చేయండి, వెతకండ్రా. అన్నా అన్నా, సిటీలో మొత్తం 15 కాలేజీలు ఉన్నాయన్నా, 12 హాస్టల్ ఉన్నాయి, 2500 మంది అమ్మాయిలు ఉన్నారన్నా. ఆ 2500 మంది అమ్మాయిల్ని మన కుర్రాళ్ళని 10 మందిని పెట్టి ఎంక్వైరీ చేయించారనా, వారం రోజులు తిరిగి రిపోర్ట్ ఇచ్చారు. బాగా వర్కౌట్ చేసావురా రాయ్. నీ లవ్వర్కి ఫోన్ చేసి తన హాస్టల్లో నంబర్ 1 అమ్మాయి ఎవరో కనుక్కో. నువ్వు 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 మీరంతా ఫోన్ చేయండి. లక్ష్మి అంట సార్, 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 లక్ష్మి, లక్ష్మి, ఐఎమ్ కమింగ్, కమింగ్. ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? టూర్కి సార్. లక్ష్మి అంటే ఎవరు? అబ్బో అడక్కడక్క తన్నే అడుగుతున్నారా? అదో పెద్ద బంక, తనకి ఎప్పుడు రూము బుక్స్ ఉంటే చాలు, ఎలాంటి ఎంజాయ్మెంట్స్ అవసరం లేదు. తను మాతో రావడం లేదు, హాస్టల్లోనే ఉంటుంది. ఓకే మీరు వెళ్ళనమ్మా. దొరికిందిరా పురుషుతో నాస్తి దుర్భిక్షం పద. అనా ఎంత దూరం వచ్చి వదిలి చూడకుండా వెళ్ళిపోతావనా? చూడక్కర్లేదు, తను ఎలా ఉన్నా పర్లేదు. పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, డబ్బున్నా లేకపోయినా తను పెర్ఫెక్ట్. మీ వదిన్ని ఈ పని నుంచి ఫాలో అవ్వండి. వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతోందని ఫోన్ చేసి చెప్తావేంట్రా? ఫాలో అవ్వండి. ఓకే అనియా. అమ్మో అమ్మో, అలాంటి విలనేస్ అని ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదన్నా. ఆడేవాడనియా, కొట్టి కారం పెడుతుంటే అరుపు సగంలోనే అయిపోయిందనియా, అటువంటి ఎక్కడ చూడలేదనియా. మీరంతా ఇలా తన్నులు తిన్నారని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా.
వాళ్ళ బాబు అలాంటోడు కాబట్టే నా బంగారం జూలికి ఎవ్వడూ రాకుండా పోయాడు. అందుకేరా తనంటే నేను ఇంత తపన పడేది. అన్నా ఊళ్ళోకి బయటోడు ఎవ్వడు వెళ్ళాడన్నా, నువ్వన్నా వెళ్ళా భద్రంగా నడగొచ్చు కదన్నా. అలాగా వాడొకవేళ నో అంటే? అయినా నీకేం తక్కువ అన్నా. రాయ్, మీ అమ్మ మీద టేస్ట్ చెప్పు. ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నాం, నే అంటే నీకు ఇష్టమేనా చెప్పో. నాతో జర్నీ చేస్తున్న మీకేనా నచ్చలేదు, వాడికి ఎలా నచ్చుతాను రా. ఏదో ఒక సలహా ఇవ్వండి రా. అన్నా బయట వాడి వల్ల అయితే కాదన్నా, ఆ ఊరి వాడి వల్ల అయితే అవుతుందన్నా. నేను చేస్తానన్నా, మరి నాకేంటి? లక్ష్మిని నాకు అప్పగించు, నా ప్రాణం తప్ప నీకేమైనా ఇస్తాను. నీ ప్రాణాలు నాకెందుకన్నా, నాకు లక్ష్మే కావాలి. రాయ్, ఏమన్నావు? తొందర పడకన్నా, లక్ష్మి అంటే నీ లక్ష్మి కాదన్నా, ధనలక్ష్మి. నా లక్ష్మి కోసం ఈ లక్ష్మిని ఎంతైనా ఇస్తా, కానీ కమిట్మెంట్ తో పంచేయి. అదేంటి కష్టపడి ఎంతసేపు ఫ్లాష్ బ్యాక్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పండి వెళ్ళిపోతున్నారు. సావిత్రి, తిను. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వచ్చేసావా? మీ లవర్స్ అడ్రస్లు భలే దొరికేస్తాయిరా. తీసుకెళ్ళి అండమాన్లో దచ్చిన అక్కడికి కూడా వచ్చేస్తారా? రావద్దన్నా వచ్చేసావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతానన్నా నేను పంపించను, చంపేస్తా. చంపేస్తావు మరి? నీ ఊరు, నీ రాజ్యం, నీ మనుషులు, నీ వాళ్ళు మొత్తం 20 మంది, మేం ముగ్గురు. రే మావా, నేను రెడీ. లక్ష్మి లక్ ఉంటేనో కమిట్మెంట్ ఉంటేనో రాదన్నా, కొట్టుకుంటే వస్తుంది. డా కొట్టేసుకుందాం.
చూడు మనోడు ఇరగదీస్తాడు. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, జరగబోయే చూడండి. అన్నదాన్నే కాపాడుకోలేక మతిపోతుంటే ఎక్కడ ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ నాకెందుకురా విచ్చనాయాల. వెళ్ళెత్తకండి. అలా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి అంతలు వేస్తున్నావు. ఈ రూమ్ లో తాళం వేసేసాను. దొరికారా? తాళం ఇవ్వు. తాళం పోతే ఏంట్రా? వాళ్ళిద్దరూ లోపటే ఉన్నారు కదా, ఎలా తప్పించుకుంటారో చూద్దాం. అప్పుడు చూడడానికి ఏముంటదన్నా? చిరిగిన బట్టలు, చేతున్న జుట్టు తప్ప. ఏమన్నావురా? నాశయం రాయ్ రాయ్ నాశయం నాశయం నీ చెప్పొద్దురా. నీ ఆశయాన్ని చెంపేస్తా. వాడికి ఎక్కడుందన్నా? తాళం దొరికింది. తప్పుగా అన్నా. థ్యాంక్స్ అన్నా. ఓ బయట తాళం వేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. లోపల గడీ లేదు. 6 నెలల నుంచి దీని గురించే కష్టపడుతున్నా. నా పని అయిపోయింది, నువ్వు తీసుకో అన్నా. అదేంట్రా అలా జరుగుతుంది? పెన్ను కానుంచి గన్ను వరకు, డ్రెస్ కానుంచి బ్రష్ వరకు, షూ కానుంచి స్ప్రే వరకు అన్ని పడాను కదరా. అదేంట్రా ఈ అమ్మాయిల విషయంలో ఇలా జరుగుతుంది అన్నా? ఏమన్నా అంటే అన్నానంటావు? నీ కమిట్మెంట్ అయితే ఉంది కానీ క్లారిటీ లేదన్నా, కన్ఫ్యూజన్ లో ఉన్నావు. ఓ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అని గింజుకుంటే ఏమొస్తుందన్నా? అయినా పర్ఫెక్ట్స్ ఎందుకుండ్రు? ఈ రాష్ట్రంలో గడప గడపకి పర్ఫెక్ట్స్ ఉంటారు. అయినా నువ్వు అనుకున్నట్టు ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్ కావాలి అని కోరుకుంటే ఒక్క మగడన్న దొరుకుతాడన్నా. అయినా కావాల్సింది పర్ఫెక్టా అన్న ఫీలింగ్ కాదన్నా, పర్ఫెక్టే అన్న నమ్మకం. అంతెందుకు? నీ పక్కన ఉన్నది పర్ఫెక్ట్ కాదా? ఏ సావిత్రి పక్క పర్ఫెక్ట్ ని చూసావా అన్నా? ఒక్కసారి పర్ఫెక్ట్ అన్నందుకే నీ వాళ్ళంతా ఎలా చూస్తున్నారు? రాయ్ నా యాళ్ళారా. సావిత్రి సావిత్రి దొరికిందిరా. ఇదిగో నీ కూతురు. ఎలా తీసుకెళ్ళానో అలా తీసుకొచ్చా. ఎక్కడన్నా వాళ్ళు? ఇంకా వాళ్ళు నా దగ్గర ఎందుకు? తీసుకుపో. లక్ష్మి పదండి. సీను అల్లుడు, ఈ మాటతో నువ్వేమనుకున్నా అర్థమైపోయింది. అందరి విలన్స్ లాగా నీ కూతురు నా చేతిలో పెట్టి పంపిస్తానంటే కుదరదు. వెనక్కి ఎంతోకంత పంపు, వ్యాపారం మొదలెట్టాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? పదహే ఆడియన్స్ వెయిటింగ్ అక్కడ. దొరికే నీ నా చిరునవ్వు.
అయ్యో నిజమో తెలిసేలోగా కలిసింది.